స్తోత్రం హాలెలూయ బావున్నారండి. ఈరోజు మనం దేవుని యొక్క కాపుదల గురించి మాట్లాడుకుందాం. దేవుని యొక్క కాపుదల లేకపోతేనండి మనం ఏమి చేసినా వ్యర్థమేనండి. దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, యహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువార ప్రయాస వ్యర్థమే, యహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేలుకొనియుట వ్యర్థమే. ఈ రోజున మన దేశానికి ఎంతోమంది కాపలా కాస్తున్నారు సైనికులు. ఎంతోమంది ఎన్నో దేశాలు వారి దేశం మీద ఇతర దేశాలు లేకపోతే ఇతర యొక్క రాజులు దండెత్తుకోకుండా పెద్ద ప్రాకారాలు కట్టుకున్నారు, మంచిదే. కానీ దేవుని యొక్క కాపుదల లేనప్పుడు ఎంత పెద్ద ప్రాకారం నీవు కట్టుకున్నా, ఎంత పెద్ద ప్రొటెక్షన్ నీకున్నా, అవేవి నీ ఉగ్రత దినమున నీ ధరికి చేరవు. దేవుని కాపుదల నీకు ఉంటేనే ఈ రోజున నీవు బ్రతకగలవు. చాలామంది ఇదంతా నా శక్తి, ఇది నాదంతా నా స్వశక్తి అని వారి మీద వారు ఆధారపడేవాడుగా ఉన్నారు. కానీ దేవుని మీద నువ్వు ఆధారపడినప్పుడు దేవుని కాపుదల నీకు వస్తుంది. ఎరుకో గోడలు, ఎంతో పెద్ద గోడలు, అవి ఎరుకో గోడలు సైతం పడిపోయినట్టుగా బైబిల్లో మనకు కనపడుతున్నారు. కానీ నువ్వు ఎందుకు దేవుని మీద ఆధారపడట్లేదు? నువ్వు దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుని కాపుదల నీకు వస్తుంది. గిద్యోను చూసుకున్నప్పుడు ఎంతో భయమేసి ఒక గానుగుల కాచుకునే ఒక చెట్టు కింద కూర్చొని ఎంతో భయపడినప్పుడు దేవుని యొక్క ఆత్మ గిద్యోను దర్శించి, గిద్యోను లే, బలపరాక్రమ గడ బలార్జుడా, నువ్వు లెగిసి నువ్వు వెళ్ళి యుద్ధం చేయి మిద్యానీయుని మీద అన్నప్పుడు ఎంతగానో ధైర్యం తెచ్చుకుని అడుగులు ముందుకు వేశాడు. దేవుని మీద ఆధారపడిన వాడు చరిత్రలో చెడిపోయినట్టుగా లేడు. దేవుని మీద ఆధారపడిన వాడు చరిత్రలో ఓడిపోయినట్టుగా లేరు. దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుని కాపుదల నీకు ఉంటుంది. నీ స్వశక్తి మీద, నీ యొక్క శక్తి మీద, నీ కండబలం మీద, నీ బుద్ధిబలం మీద, నీ యొక్క ఆస్తి బలం మీద నువ్వు ఆధారపడినప్పుడు నీవు సతికల పడవచ్చేమో, కానీ దేవుని మీద నీవు ఆధారపడినప్పుడు ఎన్నటెన్నటికి దేవుని కాపుదల నీకుంటుంది. కాబట్టి నీవెప్పటికీ నాశనం అయిపోవు. అబ్రహాము తన యొక్క విశ్వాస యాత్రలో ఎన్నో కష్టాలు వచ్చాయి, ఎంతగానో ఎన్నో శ్రమలు పడ్డాడు. కానీ దేవుని కాపుదల ఉన్నప్పుడు ఎన్ని శ్రమలు, ఎన్ని కష్టాల నుంచి కూడా దేవుడు విడిపించాడు. ఆ యొక్క అబ్రహాము యొక్క సహోదరుడు లోతు మీద దేవుని కాపుదల ఉంది. కాబట్టి సొదొమ గొమొర పట్టణాన్ని అగ్నిగంధకాలతో కాల్చివేసినా కానీ ఆ పట్టణంలో నుంచి దేవదూతలు అని ఈడ్చుకొని బయటకు వచ్చి కాపాడినట్టుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. సహోదరుడా, సహోదరి, దేవుని కాపుదల నీకుంటే ఏ అపాయము సంభవించదు. దేవుని కాపుదల నీకుంటే ఏ విపత్తు నీకు సంభవించదు. దేవుని కాపుదల నీకుంటే ఏ యొక్క సాతాని దాడి నీ మీద జయించలేదు. నీకు నీవుగా సాతాన్ని జయించలేవేమో కానీ, నీకు నీవుగా సాతాన్ని అణగదొక్కలేవేమో కానీ, దేవుని మీద నీవు ఆధారపడినప్పుడు, దేవుని కాపుదల కొరకు, దేవుని యొక్క కృప కొరకు నీవు వేచి చూసినప్పుడు దేవుడే నీ పక్షాన పోరాడు తాడు. చిన్న దావీదు పెద్ద గొల్యాతుని జయించే సమయంలో ఏ బలము లేదు, కానీ నా వెనుకమాల బలవంతుడైన దేవుడు ఉన్నాడని గ్రహించి దేవుని మీద ఆధారపడ్డాడు. తన స్వంత శక్తి మీద దావీదు ఆధారపడలేదు. కాబట్టి ఆరు మూర జానుడు ఉన్న బల పరాక్రమం గల గొప్ప గిద్యోని ఒక్క రాయితో పడగొట్టినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. సహోదరుడా, సహోదరి, నీ యొక్క నీ స్వశక్తి మీద నువ్వు ఆధారపడి నువ్వు సాతాన్ని జయించలేవేమో, కానీ దేవుని మీద నువ్వు ఆధారపడినప్పుడు ఎంతటి కష్టానైనా నష్టానైనా నువ్వు ఎదుర్కొనగలవు. ఏబుకి ఎన్నో శ్రమలు వచ్చాయి, కనీసం తన పిల్లలు మొత్తం చనిపోయారు, తన భార్య చీ నువ్వు సావరాదు అని అన్నది, ఆ తన స్నేహితులు వచ్చి నీ దేవుని విడిచిపెట్టరాదు అన్నారు. కానీ దేవుని కాపుదల ఏబు మీద ఉంది. కాబట్టి ఎన్ని కష్టాలు, ఎన్ని నష్టాలు, ఎన్ని శ్రమలు, శరీరం మృతతుల్యమైపోయింది, కుళ్ళిపోయింది, చివరాఖరికి గాజు పెంకులతో బూడిదలో కూర్చొని గీక్కుంటున్నాడే, కానీ ఒక్కసారి కూడా దేవుని దూషించినట్టుగా, ఒక్కసారి కూడా దేవుని మీద సనుక్కున్నట్టుగా లేడు. కాబట్టే దేవుని కాపుదల ఆ ఏబు మీద ఉంది. కాబట్టి అంతకు రెండింతలుగా మరలా పిల్లలు వచ్చారు, పోయిన ఆస్తి రెండింతలుగా మరలా ఆస్తి సంపాదించుకొని చివరాఖరికి తనని నీతిని కాపాడుకున్న యథార్థవంతుడైన ధనవంతుడుగా ఊజు దేశంలో కనపడుతున్నాడు ఏబు. సహోదరుడా, సహోదరి, నీవు దేవుని మీద ఆదుకో, దేవుని కాపుదల మీద ఆనుకో. ఈరోజున ఎన్నో ప్రమాదాలు,
భూకంపాలు, అగ్ని పర్వతాలు, యాక్సిడెంట్లు, వైరస్లు, ఎన్నెన్నో ఎన్నెన్నో ప్రకృతి వైపరీత్యాలు విలయతాండవం చేస్తున్న ఈ రోజుల్లో దేవుని కాపుదల నీకు లేకపోతే నీ జీవితం ఏమవుతుంది? ఎన్నాళ్ళు బట్టి దేవుని నమ్ముకొని దేవుని పరిచర్యలో దేవుని సంఘంలో దేవుని బిడ్డగా ఒక క్రైస్తవుడగా పేరు పెట్టుకుంటున్న ఓ క్రైస్తవుడా, ఒక్కసారి నువ్వు ఆలోచించు. నీవు చనిపోతే నువ్వు ఈ రోజున ఎక్కడికి వెళతావు? నీవు దేవుని నామాన్ని ధరించుకున్నా, నీవు దేవుని క్రియలు నువ్వు అవలంబించకుండా, దేవుని యందు విశ్వాసంగా ఉంచకుండా, నీ పాపాలు క్షమించబడకుండా, నీకు పశ్చాత్తాపం లేకుండా, పాప పరిహారార్థ బలి దేవుని యందు నీవు చెల్లించుకోకుండా, నీవు చనిపోతే ఎక్కడికి వెళతావు అనే ఒక ఆలోచన నీకు లేకోకుండా, నీకు నీవుగా బుద్ధిహీనుల్లాగా ప్రయాణం చేసి చనిపోయేవాడిగా ఉన్నావా? వద్దు వద్దు, దేవుని యొక్క కృప కాపుదల కొరకు నువ్వు వేడుకో. దేవుని కాపుదల ఉన్నప్పుడు ఎంత ప్రమాదం నీకు జరిగినా, ఎంత విపత్తు వచ్చినా, చచ్చిపోయే రోగం నీకు వచ్చినా, లేవలేని వాడివైనా కానీ దేవుని కాపుదల నీకుంటుంది కాబట్టి బ్రతికి దేవుడు నిన్ను నడిపిస్తాడు. బ్రతికి నిన్ను దేవుడు స్వస్థపరుస్తాడు, నిన్ను లేవనెత్తుతాడు, నిన్ను ముడతాడు, నిన్ను మరలా తిరిగి ఒక గొప్ప యవ్వనస్తుళ్ళ యవ్వనస్తురాల్లా దేవుడు వాడుకోవాలనేదే దేవుని ఆకాంక్ష. దేవుని కాపుదల నీకు కావాలంటే నీవు దేవునికి లోబడి సంపూర్ణంగా దేవునికి నువ్వు అప్పగించుకొని దేవుని వైపు నువ్వు చూసినప్పుడు దేవుని కాపుదల ఎన్నటెన్నటికీ నీ పిల్ల పిల్లలకు, నీ యొక్క తరతరాలకు, నీ కుటుంబానికి కూడా ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం.